అందరికీ మరణాత దేవుడు ఫాదర్ ఎం దేవదాస్ అయ్య గారికి బయలుపరిచిన బైబిల్ మిషన్ కాళ్వాన్ గారు పాలకులు దైవశనుడికి పరిశుద్ధాత్మ తండ్రి అందించినటువంటి సంగతులు ఆత్మ కుమరింపు దినాల్లో రెండవ రోజు వాక్యాన్ని మనం ఈ సమయంలో చూసుకుందాం జ్ఞాపకం చూసుకుందాం దేవుని వాక్యాన్ని చదువుకుందాం యోహాను సువార్త 14:16 నేను తండ్రిని వేడుకుందును మీ యొద్ద ఎల్లప్పుడూ ఉన్నటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూప ఆత్మను మీకు అనుగ్రహించును ఆమెన్ ప్రార్థిస్తున్నాను దానిద్రువైన మా తండ్రి మీకు వందనాలు స్తోత్రములు స్తుతిస్తున్నాము మా ప్రభువా మీ ఆత్మని స్థలములో ఉంచి మీరు సరిచిన రీతిగా ప్రభువా పరిశుద్ధ ఆత్మను పొందుకున్నప్పుడు శక్తులందరం సరిచో తండ్రి మీకు స్తోత్రాలు వందనాలు నీ దాసుని నీ సిలుసాటను మరుగు చేసుకుని నీ వాక్ను నీ ఆత్మను అనుగ్రహించి ఆదరణకర్త అనే అంశం మీద నేడు మాట్లాడుతుండగా నీ కృపా సహాయం దయచేసి వాక్యమైన తండ్రి మీరు మాట్లాడి వినుసున్న ప్రభువా సంఘము సహోదరులందరూ కూడా వారికి వాక్యం ఆశీర్వాదకరంగా కృప చూపించమని పరిశుద్ధాత్మ అనుగ్రహిస్తాను వాగ్దానం చేసిన యేసు నామను ప్రార్థిస్తున్నా మా పరమ తండ్రి ఆమేన్ మన ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క కృపా సమాధానం ఆత్మ కుమ్మరింపు దినాల్లో నా మనకు పరిశుద్ధాత్మ శక్తిని దేవుడు అనుగ్రహించిన గాక ఆమేన్ ప్రేమైన దేవుని పిల్లారా ఈరోజు ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ తండ్రి గురించి మనము ధ్యానం చేద్దాం మన ప్రాణప్రియుడు యేసు క్రీస్తు ప్రభువారు ఆయన శరీరదారుగా ఉన్న ఈ లోకములో శరీరదారుగా ఉన్న దినముల్లో యేసు ప్రభువారు చేసినటువంటి పరిచర్యను మనం జ్ఞాపకం చేసుకుందాం ఆయన శిష్యులైన వారిని కృపాకొండ మీద ఆయన కూర్చున్న సమయంలో అనేక జనసమూహములు ఆయన వద్దకు వచ్చిన వారైనారు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన అధికారము గలవానిగా బోధించి ఆయన బోధ విన్న వారందరూ కూడా ఆశ్చర్యపడిరి కారణం ఏంటంటే ఆ కృపాకొండ మీద యేసు ప్రభువారు ధన్యతలను ఆయన బోధించిన వారై ఉన్నారు అందులో ఒక మాట ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యం వారిదని ప్రభు సెలవిచ్చిన వారై ఉన్నారు ప్లరా పరిశుద్ధాత్మను కలిగిన వారు దీనత్వాన్ని కలిగి ఉంటారని ప్రభు సెలవిచ్చారు పరలోక రాజ్య వారిదని ఆయన కొన్ని ధన్యతలను ఆ సమయమందు బోధించిన వారై ఉన్నారు దేవరాజ మర్మములను అనేక విషయాల్ని యేసు క్రీస్తు ప్రభు వారు బోధించిన వారై ఉన్నారు అలాగే యేసు ప్రభు వారు మరి బాప్తిస్మిచ్చి యోహాను చెరపట్టబడినప్పుడు ఆయన గలిలయా ప్రాంతానికి వచ్చినప్పుడు జెబూలూను దేశము నఫ్తాలి దేశము గలిలయా ప్రాంతాల్లో అనేక అన్ని జనుల మధ్యన చీకటిలో నడిచే జనులు గొప్ప వెలుగును చూస్తారని వాక్యము రాయబడినట్లుగా మరి అనేక మంది ఆయన వాక్యం విని అనేక మంది రోగులు స్వస్థ పొందినట్లుగాను చీకటిలో నడిచిన జనులు గొప్ప వెలుగు పొందినట్లుగాను యేసు క్రీస్తు వారి యొక్క పరిచర్యలో అనేక అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు ప్రభువారు జరిగించిన వారే తండ్రి అయిన దేవుడు జరిగించిన వారై ఉన్నారు దేవదేవునికి స్తోత్రాలు అలాగే మనం చూస్తుంటే యేసు క్రీస్తు ప్రభువారు ఆయన ఏర్పాటు చేసుకున్న శిష్యుల్లో మరి ముగ్గురు వారిని కొన్ని ప్రత్యేకమైన స్థలాల్లోకి యాయిరేక గృహంలోకి అలాగే గెత్సెమనే వనంలోకి అలాగే ఆయన మరి రూపాంతర కొండ మీదకి వెళ్ళినప్పుడు
ఆయన ముగ్గురు శిష్యుల్ని ఆ కొండ మీద తీసుకెళ్లిన వారైనారు. మరి ఆ సమయంలో పరలోకం నుండి ఏలియా గారు మరి మోషే గారు వచ్చినప్పుడు యేసుక్రీస్తు వారి యొక్క ముఖము సూర్యుని ముఖము వలె మరి గొప్ప వెలుగు కలిగినట్టుగాను ఆయన వస్త్రాలు గొప్ప వెలుగు కలిగినట్టుగా మనం చూస్తున్నాము. మరి ఆ సమయమందు పరలోకం నుండి ఒక శబ్దము, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన ఎందు నేను ఆనందిస్తున్నానని, ఈయన మాట మీరునని ఒక స్వరము మరి యేసు ప్రభు వారు శిష్యులైన వారు విన్నారు. అంటే యేసు ప్రభు వారు చేసిన కార్యములు ఘనమైన కార్యములు, ధన్యతల కొండ మీద ధన్యతల విషయాలు. మరి ఆయన సముద్ర వడ్డన ఏంటి, ఆయన ఏంటి కూర్చున్నాయంటి, ఆయన ఏ ప్రాంతానికి వెళ్ళినప్పుడు కూడా గొప్ప వెలుగును వారు చూశారు, అద్భుతాలు వారు చూశారు, స్వస్థ కార్యాలు వారు చూశారు, ఆ వండనటువంటి ఆహారాన్ని వారు భుజించిన వారై ఉన్నారు, అలాగే ప్రభువారి యొక్క రూపాంతరాన్ని వారు చూస్తున్న వారై ఉన్నారు. అలాగే యేసు ప్రభువారు మరి ఆయన మరి తండ్రి చిత్తాన్ని జరిగిస్తూ ఆయన శ్రమ కాలం సమీపమవుతుండగా మనిషి కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడిన సమస్యగా మరి ఆ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఏకాంత సమయమందు ఆయన మరి ఆ ఒలీవల కొండ ఆ యొక్క ఒలీవల తోటలో ఉన్నప్పుడు శిష్యులైన వారు యేసు ప్రభు వారికి ఒక ప్రత్యేకమైన సంగతి చూపిస్తారు. అదేమిటంటే మరి దేవాలయము అది కట్టబడిన విధానం గురించి చెప్పినప్పుడు ప్రభు అన్నారు మరి రాతి మీద రాయి ఒకటే నిలుచుడు అన్నారు ప్రభు. మరి ప్రభువారు ఆత్మీయంగా మాట సెలవిస్తూ మరి ఈ దేవాలయం పడగొట్టి మూడు దినాల్లో లేపుతానన్నారు ప్రభు. దాన్ని వారు గ్రహించలేకపోయారు. అలాగే యేసు ప్రభు వారు ఆ సమయంలో కొన్ని ప్రత్యేకమైన విషయాల్ని శిష్యులైన వారికి ఆయన బోధించిన వారైనారు. అవేంటంటే ఇప్పుడారా మరి రెండవ రాకడా సంగతులు, మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్తలో రాయబడి రెండవ రాకడా సంగతులు ఆయన ఆ సమయంలో బోధించిన వారైనారు. మరి యేసు ప్రభు వారు శిష్యులతో మాట్లాడుతూ మరి ఏకాంత సమయమందు శిష్యులైన వారు ఉన్నప్పుడు ఈ సంగతులు మరి ఎవరికి కూడా ఆయన బోధపరచలేదు. ప్రభు రూపాంతరం చెందినప్పుడు కూడా ఈ సంగతిని మనిషి కుమారుడు సిలువేయబడి మూడో దినం లేస్తాడు, ఆయన పునరుద్ధానము అయిన తర్వాత కానీ ఆరోహణ వారు కూడా దీన్ని మీరు మరుగు చేయండి ప్రభు సెలవిచ్చిన వారైనారు. అలాగే ఇక్కడ కొన్ని సంగతులు మరుగ్గా చెప్పబడి ఆయన ఎవరి గురించి చెప్పాడంటే ఆదరణకర్త, ఆదరణకర్త దేవుడి గురించి ఆయన మాట్లాడుతాడు. మిమ్మల్ని అనాథులుగా విడిచిపెట్టను, మీ కొరకు ఆదరణకర్తను పరిశుద్ధాత్మ తండ్రిని నేను తండ్రి వద్ద నుంచి వేడుకుని మీకు పంపుతానని ఆయన సెలవిస్తున్న వారైనారు పులారా. ఈ ఆదరణకర్త గురించి పులారా మనం చూస్తుంటే కొన్ని ప్రత్యేకమైన విషయాలు మనం చూస్తున్న పులారా. యేసు ప్రభువారు యోహాను వార్త 16:7 ప్రభువారు ఇలా మాట్లాడతారు, అయితే నేను మీతో సత్యము చెప్తున్నాను, నేను వెళ్ళిపోవడం వల్ల మీకు ప్రయోజనకరం, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. ఇక్కడ చూస్తుంటే ప్రభు సెలవిస్తున్న మాట ఏంటి, ప్రభువారు వెళ్ళడము ఎవరికి ప్రయోజనకరం అంటే పులారా శిష్యులైన వారికి ప్రయోజనకరం, ఆయన నమ్మిన వారికి ప్రయోజనకరం. ఆయన వెళ్ళడం వల్ల ఎవరు వస్తారంటే ఆదరణకర్త. పులారా ఈ ఆదరణకర్త గురించి మనము ధ్యానం చేద్దాం. పులారా యోహాను సువార్త మరి 14:16 ప్రభు అన్నారు, నేను తండ్రిని వేడుకుందును, జాగ్రత్తగా రండి, నేను తండ్రిని వేడుకుందును మీ యొద్ద ఎల్లప్పుడు. ఇక్కడ గ్రహించవలసిన మాట మీ యొద్ద ఎల్లప్పుడు, మన వద్ద ఎల్లప్పుడు నివాసం ఉండడానికి ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపు ఆత్మను మీకు అనుగ్రహించను. ఇప్పుడు ఇక్కడ ప్రభువారు మాటలు మనం వినిస్తుంటే ఇప్పుడారా మరో ఆదరణకర్త అంటున్నాడు. ఇప్పుడారా గ్రహించవలసిన మాట రాయబడిన లేఖన మాట మరో ఆదరణకర్త అంటున్నాడు. అంటే అప్పటి వరకు ఆయనే వారి ఆదరణకర్త,
శిష్యులైన వారికి మరి ఆదరణకర్త ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారే. అలాంటి యేసుక్రీస్తు ప్రభువారే ఉన్నారంటే మరొక ఆదరణకర్త గురించి ఆయన మాట్లాడుతున్నారా. ఆదరణకర్త అనే చోట్న పుట్టినట్టు ఉంటుంది. దాని అర్థం ఏంటంటే ఉత్తరవాది. పిల్లారా మరి చూస్తుంటే పిల్లారా మరి గ్రీక్ భాషలో పిల్లారా ఆదరణకర్త అనగా పిల్లారా ఉత్తరవాది. మనం దేని వాక్యలో చూస్తుంటే మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి వచనం చూద్దాం. నా చిన్న పిల్లలారా మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులను మీకు రాయిస్తున్నాను. ఎవడైనను పాపము చేసిన యెడల నీతిమంతుడైన యేసుక్రీస్తును ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. పుల్లారా దేవుడు ఎంతగా మనం ప్రేమిస్తున్నాడు పుల్లారా. ఆయన ఏమి సంబోధిస్తున్నా అంటే చిన్న పిల్లారా అని సంబోధిస్తూ పుల్లారా తండ్రి వద్ద ఉన్న ఆదరణకర్త ఎవరంటే పుల్లారా అక్కడ ఆదరణకర్త ఎవరంటే పుల్లారా యేసు క్రీస్తు వారు పుల్లారా. పుల్లారా ఈ ఆదరణకర్త అనే మాట ఎవరికి వర్తిస్తుంది అంటే యేసు క్రీస్తు వారికి వర్తిస్తుంది. పుల్లారా దేవుడు మానవుల యొక్క రక్షణార్థమై పుల్లారా ఒకే దేవుడు పుల్లారా. మరి ఆయన తండ్రిగాను కుమారుడుగాను పరిశుద్ధాత్ముడుగాను ఆయన బయలుపడిన వారైన పుల్లారా. ముగ్గురు ఒకరే పుల్లారా. ముగ్గురిని మనం వేరు చేసి మాట్లాడలేము. మరి ఒక్కరిలోనే ముగ్గురున్నారు. ముగ్గురు ఏకమై ఉన్నారు పుల్లారా. మరి ఆదరణకర్త ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారే పుల్లారా. మనం చూస్తుంటే పుల్లారా ఇప్పుడు తనలాంటి మరొకని పంపుతారని వాగ్దానం చేస్తాడు పుల్లారా. ఇక్కడ ఏంటంటే పుల్లారా యేసు ప్రభువారు శిష్యులకి సెలవిస్తూ తనలాంటి పుల్లారా తనలాంటి మరొకరిని ఆదరణకర్తను పంపుతారని వాగ్దానం చేస్తాడు పుల్లారా. యోహాను సువార్త 7వ అధ్యాయము పుల్లారా 39వ వచనం మనం చూస్తుంటే తన యందు విశ్వాసముంచు వారు పొందబోవు ఎవరైతే యేసు క్రీస్తునందు నమ్ముకున్నారో విశ్వాసముంచున్నారో వారు పొందబోవు ఆత్మను గురించి ఆయన ఈ మాట చెప్పిన పులారా. ఎవరైతే పులారా యేసు నమ్ముస్తున్నారో ఆయన చెప్పిన మాట నమ్ముస్తున్నారో పులారా నమ్మిన వారు పొందబో ఇక ఆత్మ గురించి ప్రభువారు సెలవిస్తున్నారు పుల్లారా. లుకాసు వార్త 24వ అధ్యాయము 49వ వచనం యేసు ప్రభువారు అంటారు పుల్లారా ఆరోహణ సమయంలో పుల్లారా నా తండ్రి ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదికి పంపిస్తున్నాను. మీరు పైనుండి శక్తి పొందు వరకు ఈ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది ఈ శక్తి పుల్లారా పైనుండి దిగి వస్తుంది పుల్లారా పరలోకముడు దిగి వస్తుంది పుల్లారా. తండ్రి చేసిన వాగ్దానమే ఆదరణకర్త. ఆదరణకర్త అంటే పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు మీ మీద దిగి వచ్చినప్పుడు పుల్లారా మీరేం పొందుతారంటే పుల్లారా శక్తిని పొందుదురని పుల్లారా యేసుక్రీస్తు ప్రభువారు ఆరోహణ సమయంలో పుల్లారా మరి ఆయన సెలవిచ్చిన వారై ఉన్నారు పుల్లారా. అపొస్తలుల కార్యములో మనం చూస్తుంటే మొదటి అధ్యాయము 4-5 వచనాల్లో మనం చూస్తుంటే ఆయన వారిని కలుసుకుని ఇలాగూ ఆజ్ఞాపించును మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం గురించి కనిపెట్టుడి పుల్లారా. మనం చూస్తుంటే ఆయన సెలవిస్తున్న మాట తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి నా వల్ల ఇన్ని సంగతులను మీరు మనస్సును పెట్టినని సెలవిస్తాడు పుల్లారా. చదవాలి యోహాను నీళ్లతో బాప్తిస్మిచ్చును కానీ కొద్ది దినముల్లో
పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందుదురు. ఇలారా మీ మీదకి పరిశుద్ధాత్మ దిగి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురని ప్రభువారు సెలవిచ్చిన వారైనారు. ఇలారా అపోస్తల కార్యము 2వ అధ్యాయము 1-4 వచనాలు మనం చూస్తుంటే పెంతకోస్తను పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చున్న ఇల్లంతయును నిండును మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడి నట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద అందరూ పరిశుద్ధాత్మను నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించగలది. అన్య భాషల్లో మాట్లాడసాగిరి. దేవునికి స్తోత్రం. పులారా పరిశుద్ధాత్ముడు పులారా మరి దిగి వచ్చినప్పుడు పులారా అగ్ని వలె దిగి వచ్చింది. పులారా ఒక బలమైన శబ్దం. పులారా ఆ మేడ గదులు 120 మంది కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు. దేవుని యొక్క వాక్శక్తిని వారు అందుకున్నారు. పులారా దేవునికి స్తోత్రం. పులారా పులారా మనం చూస్తుంటే ఈ ఆదరణకర్త పరిశుద్ధాత్మ తండ్రి పులారా విశ్వాసుల యొక్క దివ్య స్నేహితుడు. విశ్వాసుల యొక్క దివ్య స్నేహితుడు. పులారా మనం చూస్తుంటే మనం చదువుకున్న వాక్యంలో యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనంలో పులారా ప్రభువు అంటారు ఎల్లప్పుడు ఉండుటకై మీ యొద్ద ఎల్లప్పుడు ఉండుటకై. పులారా మనం చూస్తుంటే పులారా మీ యొద్ద ఎల్లప్పుడు ఉండటకై ఇక్కడ పులారా మరి ఆదరణకర్తనగా పులారా పరిశుద్ధాత్మ తండ్రి. పులారా పరిశుద్ధాత్ముడు పులారా ఆయన త్రిత్వములో ఒకరైనారు. పులారా ఆయన ఎవరంటే పులారా యేసుక్రీస్తే. పులారా పులారా ఆయన ఎలా వచ్చాడంటే పరిశుద్ధాత్ముడుగా దిగి వచ్చాడు. పులారా మరి ఆ పులారా ఎల్లప్పుడు మెద్దకై వేరొక ఆదరకత్తును నేను వేడుకుందని ప్రభు సెలవిచ్చారు. పులారా ఒకటి ఇక్కడ ఎప్పటికీ ఉండువాడు ఎప్పటికీ ఉండువాడు. రెండోది వారిని ఎన్నడూ వదిలిపోడు. ఒకటి ఎప్పటికీ వారితో ఉండిపోవాడు. రెండోది వారిని ఎన్నడూ వదిలిపోడు. మూడు చెయ్యి విడిచిపెట్టడు. ఎవరండినా ఒకటి ఎప్పటికీ నాతోనే ఉంటాడు ఎన్నటికీ నన్ను వదిలిపోడు. మూడోది ఆయన చెయ్యి వదిలిపెట్టడు. పులారా పులారా మనం చూస్తుంటాం పులారా దావీదు దేవునికి వ్యతిరేకముగా నడిచినప్పుడు నాతాను ప్రవక్త యొక్క మాటలు బట్టి పులారా 7 దినాలు ఉపవాసాన్ని కన్నీటితో ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన కీర్తన రాశాడు. పులారా ఆయన ఏమన్నాడు పులారా 57వ కీర్తన పులారా ఆయన పులారా 57వ కీర్తన 11వ వచనంలోని నీ సన్నిధిలో నన్ను త్రోసివేయకము నీ పరిశుద్ధాత్మ నాదుని తీసివేయకము అన్నాడు. పులారా ఆయన తీసివేసే దేవుడు కాడు. పులారా పరిశుద్ధాత్మను మీరు ఒకసారి పొందుకంటే ఎన్నటికీ ఎప్పటికీ ఉండేవాడు ఎన్నటికీ వదిలేవాడు చెయ్యి విడిచిపెట్టని వాడు. పులారా మరి దావీదు కన్నీటితో ప్రార్థన చేశాడు నీ పరిశుద్ధాత్మను నాదుని తీసివేద్ద అంటాడు. పులారా 10వ వచనంలో అంటాడు దావీదు దేవా నాయందు శుద్ధ హృదయము కలగజేయము నాంతరాంగములో స్థిరమైన మనసు నూతనముగా పుట్టించు. పరిశుద్ధాత్ముడు తండ్రి చేసే కార్యం ఏంటంటే నీ యెడల శుద్ధ హృదయం కలగజేస్తాడు. పులారా ఆయన మరి నీ అంతరాంగములో పులారా నూతనమైన మనస్సుని ఆయన సిద్ధపరుస్తువాడైనాడు. పులారా ప్రియమైన దేవుని పులారా ఒకటి ఎప్పటికీ ఎల్లప్పుడు ఉండేవాడు. రెండు వారిని ఎన్నడూ వదిలిపోడు. మూడోది చెయ్యి విడిచిపెట్టడు. పులారా ప్రియమైన దేవుని పులారా యెహెజ్కేలు గ్రంథంలోని పులారా సందర్భంలో పులారా దేవాది దేవుడు ప్రవక్తైన
మరి అతడు దేవుడు చెప్పినట్లుగా కొలుస్తున్నప్పుడు పులారా ఆ సముద్రం వద్దకెళ్ళి కొలుస్తాడు పులారా కొలుస్తున్నప్పుడు పులారా అతడు ఆ సముద్రంలో ఎంత వరకు ఉండిగా అంటే మొదటిగా శలమండలం మరి కొన్ని ఆ కొంత దూరం కొలిసేటప్పటికి మోకాళ్ళ వరకు ఆ తర్వాత పులారా నడుము వరకు ఆ తర్వాత గుండెల వరకు ఆ తర్వాత పులారా నిండా మునిగినవాడు ఏం చేయాలంటే నీటిలో ఈత కొట్టాలి పులారా అలాగే పులారా పరిశుద్ధాత్ముడు కొందరికి శీలమండలం వరకు కొందరికి మోకాళ్ళ వరకు కొందరికి నడుము వరకు కొందరికి గుండెల వరకు కొంతమందికి నిండా ఉంటాడు పులారా యేసు ప్రభువారు ఆయన శరీర దారిగొన్న దినాల్లో శిష్యులైన వారిని ఆయన స్వార్థ ప్రకటన పంపించి పులారా వారు స్వార్థ ప్రకటన చేస్తాడు అద్భుతాలు చేస్తారు పులారా కొన్ని ఆశ్చర్య కార్యాలు చేస్తారు పులారా అయితే పులారా మరి వారు ఏం చేస్తారంటే యేసు క్రీస్తు వారి యొక్క శ్రమ కాలమందు పులారా మరి యేసు ప్రభువాని ఆ గెత్సెమనే వనములో పులారా ఆ రాళ్ళు వారు పట్టుకున్నప్పుడు పులారా వారు పారిపోయారు పులారా పారిపోయిన వారిని దేవుడు విడిచిపెట్టలేదు పులారా పరిశుద్ధాత్ముడు వారిని ఆదరించాడు పులారా పులారా మార్పు అయితే పులారా మరి రాసిన సువార్తలో పులారా ఒక యవనస్తుడు వస్త్రహీనుడై ఉన్నాడు పులారా అంటే తన పై వస్త్రాన్ని కూడా పోగొట్టుకున్నాడు పులారా మరి పులారా పేతురు గారు చూస్తుంటే పులారా మరి ఆయన ఎవరో యేసుని ఎరగనని ముమ్మారు బొంకిన వాడై ఉన్నాడు పులారా పులారా చూస్తే యేసు క్రీస్తు వారు పులారా ఆయన మూడో రోజు లేచి కుదాడైన తర్వాత పులారా శిష్యులైన వారు కూడా ప్రాణ భీతి కలిగి ఉన్నప్పుడు యేసు క్రీస్తు ప్రభువారు వారు మధ్యకి వెళ్ళి ఏమన్నాయంటే పులారా మీకు సమాధానము కలుగును గాక పరిశుద్ధాత్మను పొందుడని వారి మీద ఆయన ఊపిరి ఊదిన వాడైనాడు పులారా ఆయన రెండే రెండు మాటలు పులారా ఒకటి సమాధానము రెండోది పులారా పరిశుద్ధాత్మను పొందుడని ఆయన సెలవిచ్చాడు పులారా మరి అపోస్తల కార్యంలో పులారా మనం చదివినట్టుగా ఆ మేడగదిలో 120 మంది పులారా దేవుని యొక్క ఆత్మను పొందుకున్నారు దేవుని వాక్కును పొందుకున్నారు దేవుని శక్తిని పొందుకున్నారు పులారా యేసు క్రీస్తు ప్రభువారన్న మాట అంటే మీ యొద్ద ఎల్లప్పుడు నుండికై వేరొక ఆదరణకర్తను పులారా పులారా నేను వెళ్ళిపోవడం వల్ల మీకు ప్రయోజన కరము నేను వెళ్ళని ఎడల ఆయన మీ యొద్దకు రాడనా పులారా పులారా యేసు ప్రభువారు వెళ్ళడం వల్ల ఏంటంటే ప్రయోజనకరము పరిశుద్ధాత్ముడు దిగొచ్చిన వారైనారు ఎల్లప్పుడు వారి వద్ద ఉన్నాడు ఎన్నడూ వదిలిపోలేదు ఆయన ఎప్పుడు కూడా వారు చేయి విడిచిపెట్టలేదు పులారా పులారా అపోస్తలైన పౌలు జీవితంలో మనం చూస్తుంటే ఆయన సౌలుగా జీవించినాడు పులారా మరి యేసు క్రీస్తు వారి శిష్యుని హింసించడానికి వెళ్ళినప్పుడు పులారా మరి దమస్కరే పట్టణంలో పులారా మరి సౌలు ఒక దర్శనాన్ని చూస్తాడు పులారా ఆ దర్శనం ఏంటంటే పులారా ఒకటి పులారా ఆ యొక్క స్వరాన్ని విన్నాడు రెండోది ఆ వెలుగును చూశాడు పులారా పరిశుద్ధాత్ముడైన యేసు క్రీస్తు వారికి స్వరాన్ని విన్నాడు పరిశుద్ధాత్ముడైన పులారా యేసు క్రీస్తు వారికి వెలుగును చూశాడు పులారా ఆయన అందుడై ఆయన 3-4 ఉపవాసం ఉండి పశ్చాత్తాపడ్డాడు పులారా అరణ్యాన్ని భక్తులు వచ్చి అతని మీద చేతుంచి ప్రార్థించినాడు పులారా 120 మందికి ఎలాగైతే దేవుని ఆత్మ దిగొచ్చిందో పులారా అరణ్య పౌరు మీద చేతుంచి కానీ పరిశుద్ధాత్మ దిగివచ్చిన వాడైనాడు నాటి నుండి పులారా ఆయన పరిశుద్ధాత్మ చేత నింపబడి దేవుని స్వార్థం ప్రకటించిన వాడైనాడు పులారా పులారా అపోస్తల కార్యంలో మనం చూస్తుంటే పులారా 16వ అధ్యాయంలో పౌలు సెలవు ప్రాంతానికి వెళ్ళిన పులారా మరి ఒక చిన్నది దేవుని పట్టిన చిన్నది తన యజమానికి గొప్ప లాభ సాధన సంపాదిస్తున్నప్పుడు పులారా మరి ఆ పరిశుద్ధాత్మ చేత నింపబడిన పౌలు సెలవు మాటలు బట్టి వారు గద్దించగా పులారా ఆ చిన్నదాన చీకటి బయటికి వెళ్ళిపోయింది పులారా వారి యజమానికి లాభ సాధనం పోయింది వారు ఎక్కడ తీసుకెళ్లారంటే పులారా మరి ఆ యొక్క అధిపతి వద్ద తీసుకెళ్ళినప్పుడు పులారా వారిని చెరసాల వేల్చి వారి వస్త్రాలు విప్పి వారికి కట్లు కట్టించి బొండలు వేసి వారిని కొట్టినాడు పులారా వారు భయపడలేదు తెల్లారితే మరణం అనగా వారు భయపడలేదు కారణం ఏంటంటే పరిశుద్ధాత్ముడు వారితో ఉన్నాడు ఒకటి ఆయన విడవలేదు ఆయన పులారా చెయ్యి విడిచిపెట్టలేదు వదిలిపోలేదు పులారా వారి మధ్యలో ఉన్నాడు పులారా ప్రియమైన దేవుని పులారా వారు రాత్రి కాల సమయం కూడా దేవుని వార్తను ప్రకటిస్తూ దేవుని పాటలు పాడుస్తూ కీర్తన పాడుస్తూ దేవుని మైపరుస్తున్నందుకు ఏం జరిగిందంటే ఒక గొప్ప భూకంపం వచ్చింది పులారా జైలు గోడలను పగిలిపోయిన పులారా
మనం చూస్తుంటే పులారా మరి అపోస్తలుల కార్యం 4:37 వచ్చిన కూడా పులారా మరి పౌలు పులారా సువార్త ప్రకటించి పేతురు సువార్త ప్రకటించి పరిశుద్ధాత్మను చెప్పుచుండగా పులారా పరిశుద్ధాత్మ వారి మీద దిగొచ్చాడు పులారా భూకంపము కలిగింది పులారా అంటే పులారా పునాదులు కదిలి పులారా అంటే పులారా యేసు ప్రభువారు చెప్పిన మాట వాస్తవము యేసు ప్రభువారు చెప్పిన మాట సత్యము మీ యొద్ద ఎల్లప్పుడూ నిన్నుడికై వేరొక ఆదరణకర్తను నేను వేడుకుందును అన్నారు పులారా వేరొక ఆదరణకర్తను వేడుకుందును ఆయన పులారా ఎప్పటికీ మనతోనే ఉండేవాడు పులారా వాణ్ణి ఎన్నడూ కూడా వదిలిపోలేదు పులారా చెయ్యి విడిచిపెట్టలేదు పులారా పులారా మన చూస్తుండే పులారా మనం గ్రహించవలసినటువంటి నేటి కాల పరిస్థితులను బట్టి పులారా పులారా మనము కూడా పులారా మనం పొందవలసింది అంటే దేవుని యొక్క పరిశుద్ధాత్మ అందరూ పొందుకోవాలి ఎవేలు ప్రవక్త అంటాడు అంచె దినములలో అన్నాడు పులారా అంచె దినము అనలేదు అంచె దినములలో మనం ఉన్నది క్రీస్తు యొక్క రెండవ రాకడ దినాలు ఉన్నాం పులారా అంచె దినాల్లో ఉన్నాం పులారా పులారా మరి నిన్న మనము పులారా ఆహోన పండుగలో పులారా ఆహోకు పరిశుద్ధాత్మ కూడినాడు కాబట్టి కీడు చూడకుండా ఆయన వెళ్ళిపోయాడు పులారా పులారా మనము రాకడ మేఘం ఎక్కాలంటే పరిశుద్ధాత్మ పొందుట ఎంతైనా ఆవశ్యకత పులారా పులారా యేసు క్రీస్తు వారు పులారా కన్నా ముందు పులారా బాప్తిస్మిచ్చి యోహాను పులారా ఆయన వచ్చి పులారా ఆయన ఏమని మాట్లాడుతున్నాడు పులారా మత్తయి సువార్త 3:7 పులారా సర్ప సంతానమా అని మాట్లాడుతూ రాబో ఉగ్రతను తప్పించుకున్నట్టుకు అన్నాడు పులారా మీకు బుద్ధి చెప్పుస్తున్నాను ఏముందండి ఇవాళ భూమి మీద ఒక ఉగ్రత ఉంది పులారా యేసుక్రీస్తు వారు ఆయన రెండవ రాకడ పులారా సమీపమైంది పులారా మరి రాకడ తర్వాత భయంకరమైన శ్రమలు ఏడేళ్ళు మహాశ్రమన పులారా ఇప్పుడున్న ఈ ఉగ్రతకే జల్లైన వారు తట్టుకోలేకపోతున్నారు పులారా అందుకనే పులారా ఆయన ఏమనంటే ఆ యోహాన్ దగ్గర బాప్టిస్టు పొందడానికి వచ్చిన వాళ్ళు చూసేవనంటే సర్ప సంతానమా నేడు భూమి మీద ఉన్న సమస్త మానవులందరూ కూడా సర్ప సంతానమా వరసలోని వారే పులారా మరి ఆ రాబోయే ఉగ్రతను తప్పించుకోవడానికి పులారా మీ బుద్ధి చెప్పిన వాడు ఎవడంటాడు పులారా మారు మనస్సు తగిన ఫలము పొంది అంటాడు పులారా అందుకని ఆయన చెప్తున్న మాట ఏంటంటే పులారా అప్పుడు యేసుక్రీస్తు వారు ఇంకా ఆయన సమీపానికి రాలేదు ఆయన వస్తున్నట్టు సమయంలో పులారా ఆయన ఒక మాట్లాడు 3:11 వస్తున్న పులారా నా వెనుక వచ్చువాడు నాకంటే శక్తిమంతుడు ఆయన చెప్పులను మోటికైను నేను పాత్రుడు కాను ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను నీకు బాప్తీసమిచ్చును దేవునికి స్తోత్రం పులారా ఆయనాడు నా ఎలక వచ్చువాడు నాకంటే శక్తిమంతుడు ఎవరండి ఆయన వచ్చేవాడు యేసు ప్రభువారు ఆయన ఏమంటే ఆయన పరిశుద్ధాత్ములు ఆయన అంటే ఎవరంటే ఆదరణకర్త అయిన యేసు క్రీస్తు వారు పులారా ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ తండ్రి ఆయన అంటే యేసు క్రీస్తు వారే ఉత్తరవాది పులారా ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిస్మిచ్చునన్న పులారా పులారా దైవజనుడు దేవదాసయ్య గారికి దేవుడు బయలుపరిచిన బయలుమిషన్ బట్టి దైవజనుడికి దేవుడు బయలుపరిచిన సంగతులు బట్టి బయలుమిషన్ వారికి బోధలు ప్రత్యేకమైన బోధ పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మను పొందుకుంటే ఈ పరిశుద్ధాత్మ సంగతుల విషయాల్లో చేయపులారా దేవుడు బయలుమిషన్ పులారా ఈ లోకానికి దైవజనుడికి అందించిన వారన్నారు పులారా అది నేసుక్రీస్తు ప్రభువారు ఆయన శిష్యులైన వారు శ్రీస్తు పులారా మన మూల వాక్యాలు చదువుకుందాం 14:16 పులారా ఒకసారి చదువుదాం నేను తండ్రిని వేడుకుందును మీ యొద్ద ఎల్లప్పుడు ఉండుడికై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్స్వరూపుడు ఆత్మను మీకు అనుగ్రహించెను పులారా మనం చూస్తుంటే పులారా ఇక్కడ లాస్ట్ గా ఉన్న మాట అంటే సత్య స్వరూపుడు ఆత్మను మీకు అనుగ్రహించున్నారు పులారా ఆత్మ అండి సత్య స్వరూపుడు ఆత్మ కీర్తన గాడు అంటాడు పులారా 35 పులారా దేవుడు సత్య స్వరూపైన దేవుడు దేవుడు సత్య స్వరూపైన దేవుడు పులారా
లారా మరి ధర్మశాస్త్ర మోషే ద్వారా అనుగ్రహింపబడితే యేసు క్రీస్తు ద్వారా కృపయును సత్యమును మనకు అనుగ్రహించబడింది పులారా. యేసు ప్రభువు నీనే మార్గం, నీనే సత్యము, నీనే శివం అంటే పులారా యేసు ప్రభు తానే సత్యమై ఉన్నాడు పులారా. పులారా దేవుడు సత్య స్వరూప ఆత్మ తండ్రి, యేసు క్రీస్తు కుమారుడు పులారా. ఈయన ఈయనే సత్యమైన దేవుడు అన్నాడు పులారా. మూడవది పరిశుద్ధాత్మ సత్య ఆత్మయున్నది పులారా. యోహాను సువార్త 15:26లో మనం చూస్తుంటే తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్య స్వరూపమైన ఆత్మ వచ్చినప్పుడు హాయ్ నన్ను గురించి సాక్ష్యమిచ్చిన పుల్లారా. ఎవరి గురించి సాక్ష్యం ఇస్తాడు ఆయన? యేసు క్రీస్తు వారి గురించే సాక్ష్యం ఇస్తాడు పుల్లారా. యోహాను సువార్త 16:13లో వచ్చింది. అయితే ఆయన అనగా సత్య స్వరూపమైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వ సత్యములోనికి నడిపిస్తున్నాడు. పరిశుద్ధ ఆత్మ దిగి వస్తే పుల్లారా సర్వ సత్యములోకి నడిపిస్తుంది పుల్లారా. పుల్లారా ఆయన సత్య స్వరూపి పుల్లారా, మరి సర్వ సత్యములో నడిపించిన పుల్లారా. పుల్లారా యేసు క్రీస్తు వారి గురించి సాక్ష్యం ఇస్తే గానీ పుల్లారా మరి వేరొక మాట పరిశుద్ధాత్మ నోట నుండి ఉండనే ఉండదు పుల్లారా. పుల్లారా సత్యా ఆయన తత్వమే సత్యము, సత్యాన్ని ప్రేమిస్తాడు, సత్యాన్ని ఆయన పలుకుతాడు, సర్వ సత్యములోకి విశ్వాసం నడిపించేవాడు అయినాడు పుల్లారా. పరిశుద్ధాత్మని యొక్క తత్వము పుల్లారా ఆయన తత్వమే సత్యము. అప్పులారా సత్యాన్ని ప్రేమిస్తాడు, సత్యాన్ని పలుకుతాడు పుల్లారా, సర్వ సత్యములోకి విశ్వాసుని నడిపిస్తాడు పుల్లారా. అందుకనే ప్రియమైన దేవుడు పుల్లారా యేసు ప్రభువు అన్నారు పుల్లారా ఎల్లప్పుడూ మనత ఉండడానికి, రెండోది ఎల్లప్పుడూ ఆయన మనల్ని వదలడు పుల్లారా, మూడోది ఎల్లప్పుడు ఆయన మన చెయ్యి విడిచిపెట్టడు పుల్లారా. ఆయన రాకడా మేఘం ఎక్కే వరకు పుల్లారా ఈ యొక్క ఉగ్రతను తప్పించడానికి పుల్లారా, ఆ తీర్పును తప్పించడానికి పుల్లారా, ఆ ఉగ్రతను తప్పించడానికి పుల్లారా ఆయన మనకి అగ్నిలోను పరిశుద్ధాత్మను బాప్తిష్యము ఇచ్చిన వాడైన పుల్లారా. యేసు ప్రభువారు ఆయన ధన్యతల కొండ మీద ధన్యతలు చెప్పాడు. ఆయన అనేక స్వస్థ కార్యాలు చేసి అద్భుతాలు చేశాడు యేసు ప్రభువారు. రూపాంతర కొండ మీద ఆయన రూపాంతరం చెందాడు, రాకడ సంగతులు చెప్పాడు. ఆయన వెళుతూ ఏమన్నా అంటే మిమ్మల్ని వదలను, మీ కొరకు ఆదరణకర్తను పరిశుద్ధాత్మను పంపుతాను, ఆయన ఎల్లప్పుడూ మీ యొద్ద నివాసం ఉంటాడని ప్రభు సెలవిచ్చారు పుల్లారా. మరి శిష్యులైన వారు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు, నేటి కాలంలో కూడా భక్తులైన వారు పరిశుద్ధాత్మ చేత నింపబడుతున్నారు, మనమందరం కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడి రెండో రాకడ సిద్ధపడే ధన్యత ప్రభు మనలకు అనుగ్రహించను గాక. ఆమేన్. పరిశుద్ధులైన మా తండ్రి ఈ మాటలు మా హృదయాలు భద్రపరిచి ఈ రెండు ఆకడ సిద్ధపరిచి మహిమా గణత కీర్తి పొందమని యేసు నామను ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, సహాయకరమైన పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము ఆయన రాకడ ప్రేస్ దాకాలను తోడేయడం గాక. ఆమేన్. అందరికీ మరణాత దేవుడిని మన దీవించును గాక. ఆమేన్.